యాక్ట్ వ్యూవర్స్కి నమస్కారం. నేను డాక్టర్ ఎస్ లావణ్య, అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా ఓబీజీ డిపార్ట్మెంట్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నార్మల్గా లేడీస్కి వచ్చిన గైనక్ ప్రాబ్లమ్స్ గురించి, వెరీ కామన్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. డాక్టర్ గారు, పీసీఓఎస్ అంటే ఏమిటి, ఏ వయసు వారికి వస్తుంది? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఏంటంటే, నార్మల్గా ఓవరీస్లో మామూలుగా 21 డేస్ నుంచి 35 డేస్ లోపల పీరియడ్స్ కరెక్ట్గా వచ్చినప్పుడు రెగ్యులర్గా ఓవరీస్ నుంచి అండ విడుదలం జరుగుతాయి. సో ఓవరీ సైజు నార్మల్గా ఉంటాయి, చిన్న చిన్న ఫాలికల్స్ డెవలప్ అయ్యి అండ విడుదలమైన తర్వాత ఒక 14 డేస్లో మళ్ళీ పీరియడ్స్ వస్తాయి. కానీ ఇలా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి నీటి పుడుగులు ఓవరీస్లో ఫామ్ అవుతాయి. ఈ నీటి పుడుగులు అంటే ఏంటంటే, మామూలుగా ఒక 1 or 2 ఫాలికల్స్, 3 ఫాలికల్స్ అలా డెవలప్ అవ్వకుండా మరీ ఎక్కువ, ఒక 10 to 12 అలా ఫాలికల్స్ ఎక్కువ డెవలప్ అయితే అది మనం నీటి పుడుగులు అంటే చెప్తాం. చిన్న చిన్న సిస్ట్ లాగే ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయితే ఏం ప్రాబ్లం వస్తాయి, ఏ ఏజ్లో కామన్గా వస్తాయని అడగచ్చు. అంటే నార్మల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఏ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే పెళ్ళి అయినప్పుడు, లేదంటే జస్ట్ మెనార్కీకి కొన్ని రోజుల తర్వాత, లేదు 40-45 ఇయర్స్లో కూడా రావచ్చు. సో దానికి ఏజ్ కరెక్ట్గా ఈ ఏజ్లోనే రావాలి అలా ఏం లేదు. సో ఎనీ ఏజ్ గ్రూప్లో పీసీఓఎస్ ప్రాబ్లం రావచ్చు. సో మామూలుగా అడోలసెన్స్ నుంచి స్టార్ట్ అయితే పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా స్టార్ట్ అవ్వడం, అంటే మామూలుగా 21 నుంచి 35 డేస్ లోపల పీరియడ్స్ రావాలి. ఒకవేళ ఈ పీరియడ్స్ రాకపోవడం, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలా పీరియడ్స్ వస్తాయి. సో అదే ఫస్ట్ సింప్టమ్. మళ్ళీ వెయిట్ ఎక్కువ అయిపోతాయి, అంటే ఒక 1 మంత్లోనే 3-4 కేజీస్ వెయిట్ గెయిన్ అవ్వడం, సడన్గా ఒక 10 కేజీస్ పెరగడం అలాంటివి జరుగుతాయి. సో పాలిసిస్టిక్ ఓవరీస్లో వెయిట్ గెయిన్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. రెండోది, హెయిర్ గ్రోత్ ఎక్సెసివ్గా రావచ్చు. అంటే నార్మల్ ప్లేసెస్ కాకుండా ఈ లిప్స్కి అబౌ, చిన్ మీద హెయిర్, ఫోర్ హెడ్ మీద హెయిర్, అలా ఎక్కువ హెయిర్ గ్రోత్ అన్వాంటెడ్ ప్లేసెస్లో రావడం కూడా చాలా కామన్. అలానే మెడ దగ్గర డార్క్ పిగ్మెంటేషన్ అలా కూడా రావచ్చు. సో ఇదన్నీ సైన్స్, పాలిసిస్టిక్ ఓవరీస్కైనా సైన్స్ ఉంటాయి. పిల్లల కోసం, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన వాళ్ళకి కరెక్ట్గా పీరియడ్స్ రావడం ఉండదు, అండ విడుదల కూడా కరెక్ట్గా జరగదు, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన అవకాశం తగ్గుతూ పోతుంది, ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం లేట్ అవుతాయి. సో ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఫామ్ అయింది అని అనుకోవచ్చు. 2 నెలల 3 నెలల తర్వాత పీరియడ్స్ వచ్చింది, చాలా తక్కువ అవ్వడము, ఎక్కువ అవ్వడము, అది కూడా ఒక 1 of the symptoms. సో ఇలాంటిది ఏమి ఉంటే మీరు డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళి సలహా తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. ఏం ప్రాబ్లం ఉందా, ఏమేమి టెస్ట్ చేస్తే తెలుస్తుంది, స్కాన్ తెలిస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ తెలుస్తుంది, కొన్ని హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఆ హార్మోన్స్ కూడా అన్నీ టెస్ట్ చేసి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే, అగైన్ ఏజ్ గ్రూప్ డిపెండెంట్, ఎంత పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది, పిల్లల కోసం ట్రై చేస్తున్నారా, ఇదన్నీ మనసులో పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో అలానప్పుడు మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే బాగా బ్రిస్క్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి, డైట్ మోడిఫికేషన్, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ నాన్ వెజ్ అలా తీసుకోకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఒక 3 to 4 liters వాటర్ డైలీ, సాలడ్స్, కొంచెం మిల్లెట్స్, కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం అలాంటి ఫుడ్, హై చీజ్ డయట్, ఫ్యాటీ డయట్ దాన్ని అవాయిడ్ చేసుకొని మామూలు ఫుడ్ తీసుకుంటే కొంచెం దీనికి ఎఫెక్ట్ వస్తాయి. అలానే వెయిట్ బాగా రిడ్యూస్ చేయాలి. సో వెయిట్ రిడక్షన్కి మెయిన్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. సో బాగా బ్రిస్క్ వాకింగ్, 1 to 1.5 hours, సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి. ఇదన్నీ చేస్తేనే మోస్ట్లీ వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం, మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. దీంట్లో అన్నీ ఒకవేళ మనకు రెస్పాన్స్ రాలేదు, రిజల్ట్ రాలేదంటే అప్పుడు మెడిసిన్స్ స్టార్ట్ చేసి హార్మోన్స్ సప్లిమెంట్స్ ఇచ్చి ఈ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసి కొంచెం నీటి పొడుగులని కంట్రోల్ చేసుకోవాలి. డాక్టర్ గారు, మెనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే ఏంటి, మామూలుగా పీరియడ్స్ ఆగిపోతే అది మెనోపాజ్ అని చెప్తాం. నార్మలీ ఒక 1 ఇయర్కి, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ దాటిన తర్వాత 1 ఇయర్కి పీరియడ్సే రాలేదు అస్సలు అంటే అది మెనోపాజ్ అని మనం చెప్పాలి. 1 to 2 months, 3 months అలా వస్తే మనం అది మెనోపాజ్ని చెప్పకూడదు. సో కంటిన్యూస్గా 1 ఇయర్ వరకు రాలేదంటే అది మెనోపాజ్ని చెప్తాం.
సో నార్మల్ ఏజ్ గ్రూప్ మెనోపాజ్కి ఎప్పుడు అంటే మోస్ట్లీ ఒక 43 నుంచి 54 దాకా, డిపెండింగ్ ఆన్ ద ఏజ్, వాళ్ళు మదర్ వాళ్ళు గ్రాండ్ మదర్కి ఎప్పుడు వచ్చింది అదన్నీ కొంచెం మనం కౌంట్ చేసి అలాంటి జెనెటిక్ ప్రీడిస్పొజిషన్తో మెనోపాజ్ వచ్చి ఆ పర్టికులర్ ఏజ్లో వస్తుంది. సో 43 to 54 దాకా రావచ్చు. 40కి ముందు వస్తే అది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అని అంటాం. అంటే 40కి ముందు వస్తే హార్మోన్స్ అనేవి డిప్లీట్ అయితే కొంచెం అది కూడా ప్రాబ్లమే. కాబట్టి 40కి ముందు మెనోపాజ్ వస్తే కూడా హాస్పిటల్ని వచ్చి డాక్టర్ని కలవాలి. అలానే 54 తర్వాత కూడా పీరియడ్స్ రాకూడదు. సో ఎవరైనా లేడీస్కి 54 తర్వాత కూడా పీరియడ్స్ వస్తూ ఉందంటే అప్పుడు కూడా హాస్పిటల్లో వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇది మెనోపాజ్ అని చెప్తాం. మెనోపాజ్కు ముందు కొంతమందికి అబ్రప్ట్గా నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి సడన్గా ఒకరోజు ఆగిపోతుంది, ఒక నెల ఆగిపోతుంది, దాని తర్వాత రాదు. అది స్మూత్ ట్రాన్సిషన్, ఏం ప్రాబ్లమే ఉండదు. కొంతమందికి 2-3 మంత్స్కి ఒకసారి వచ్చి కొంచెం చాలా తక్కువ బ్లీడింగ్ అయ్యి ఆగిపోతాయి, అది కూడా నార్మలే. కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయ్యి తర్వాత ఆగిపోతాయి. సో ఇలాంటి డిఫరెంట్ సిట్యువేషన్స్ రావచ్చు, అది నార్మల్ వేరియన్సే. సో ఏం భయపడడానికి అక్కర్లేదు. మెనోపాజ్ వచ్చిన తర్వాత కానీ, మెనోపాజ్కి కొంచెం ముందు లేడీస్కి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఎంత కూల్గా ఉంటే కూడా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏసీలోనే కూర్చోవాలి, చిల్ క్లైమేటే ఉండాలి అలా అనిపిస్తుంది, అది కూడా మెనోపాజ్ కానీ ఒక సింప్టమ్. నెక్స్ట్ నైట్ స్వెట్స్, అంటే నైట్ నిద్రపోయినప్పుడు చాలా ఎక్కువ స్వెట్టింగ్ అవ్వడం, బాడీ మొత్తం ఫుల్ స్వెట్టింగ్ అయ్యి అలా రావడం నైట్ స్వెట్స్ అని చెప్తాము. సో హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కామన్ సింప్టమ్స్. తర్వాత కొంతమందికి మూడ్ బాగా ఇరిటేషన్, మూడ్ ఇన్స్టెబిలిటీ, ఎప్పుడు చాలా ఎక్కువ కోపం రావడం, పెయిన్స్, చాలా ఎక్కువ పెయిన్స్ రావడం, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇదన్నీ మెనోపాజ్లో చాలామందికి డ్రై వెజైనా, అంటే ఆల్మోస్ట్ వెజైనల్ డ్రైనెస్, ఇచ్చింగ్, అదే ఇరిటేషన్, బర్నింగ్, ఇదన్నీ కూడా చాలా కామన్గా వస్తాయి. అలానే కొంతమందికి ఈ మూడ్ స్వింగ్స్తో పాటు కొంచెం ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్ అన్నీ కొంచెం వీక్ అవ్వడం, దానివల్ల ఎక్కువ పెయిన్స్ రావడం, ఎక్కడ పడిపోతే ఫ్రాక్చర్ అవ్వడం, అలాంటివి కూడా మెనోపాజ్ తర్వాత వచ్చిన అవకాశం ఉంది. సో ఇదన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలంటే మనం దీని గురించి అన్నీ తెలుసుకొని దానికి తగ్గినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం, సో కొంచెం లావుగా ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అవాయిడ్ చేసుకొని వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి, బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మీకు నచ్చిన థింగ్స్ని మనం చెయ్యాలి, వేకెంట్ ఫీల్ అవ్వకుండా కొంచెం మైండ్ని డీవియేట్ చేసుకొని మైండ్ని కొంచెం కామ్గా పెట్టుకోవాలి. ఇదన్నీ మూడ్ స్టెబిలైజేషన్, మూడ్ డిస్టర్బెన్స్కి బాగా పనికొస్తుంది. ఫ్రాక్చర్స్ అన్నీ అవ్వకుండా ఉండడానికి కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ రాగి, మిల్క్ అదన్నీ తీసుకోవాలి, సోయా ఇదన్నీ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఈ నైట్ స్వెట్స్, హాట్ ఫ్లషెస్కి ట్యాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్తాం. అంటే మెనోపాజల్ హార్మోన్ థెరపీ, అంటే మెనోపాజ్లో హార్మోన్స్ తగ్గడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం హార్మోన్స్ ఇచ్చి ఒక 3 మంత్స్ 6 మంత్స్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కొంచెం తగ్గిపోతాయి. సో అది కొంచెం స్మూత్గా లైఫ్ని కొంచెం తీసుకుపోవచ్చు. ఇది మెనోపాజ్. మెనోపాజ్ తర్వాత ఏమేమి కంప్లైంట్స్ ఉంటే హాస్పిటల్కో డాక్టర్ దగ్గరకు రావాలి. సో బ్లీడింగ్ 1 ఇయర్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఏమి వస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి. కడుపు ఉబ్బ్రంగా ఉండడం, కడుపు నొప్పి, కడుపులో ఏం గడ్డ ఉంటే రావాలి. ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఆ వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ పడుతుంది, ఫౌల్ స్మెల్లింగ్గా ఉంది, బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది, అమౌంట్ ఎక్కువ వస్తుంది, గ్రీనిష్ కలర్లో కానీ బ్లడ్ కానీ అలా ఏం పడితే మాత్రం వెంటనే హాస్పిటల్కి రావాలి. ప్రతి పేషెంట్ మెనోపాజ్ తర్వాత అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత ఇలా బోన్స్ వీకన్ అవ్వడం, హార్ట్లో ఆ ఇస్ట్రోజన్ ప్రొటెక్షన్ పోయి హార్ట్ అటాక్ అదన్నీ వచ్చిన అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అన్నీ పెరగడానికి అవకాశం ఉంది. డెక్సా స్కాన్ చెప్పి బోన్లో ఎంత మినరల్ డెన్సిటీ ఉంది అదన్నీ చూసుకోవడం చాలా మంచిది. అలానే గర్భసంచి ప్లస్ ఓవరీస్ ఎలా ఉంది, ఓవరీస్ ఏం పెద్దగా లేదా, సిస్ట్ ఏం లేవా, గర్భసంచిలో పొరం అందంగా ఏం లేదా, ఇదన్నీ చూసుకోవడం అట్లీస్ట్ 1 in 2 ఇయర్స్ చేయాలి. అలానే మ్యామోగ్రామ్ కూడా చేసి బ్రెస్ట్లో ఏం గడ్డలు ఏం లేవా అని కూడా చూసుకోవాలి. డాక్టర్ గారు, పాప్ స్మియర్ అంటే ఏమిటి, ఎవరికి చేస్తారు? పాప్ స్మియర్ అంటే గర్భసంచి ద్వారం నుంచి ఒక స్మియర్ టెస్ట్ చేస్తాం, అంటే పూత పరీక్ష అని చెప్తాం. అది ఎందుకు చేస్తామంటే మామూలుగా ఆల్మోస్ట్ పెళ్ళి అయిన తర్వాత నుంచి సెక్షువల్ ఎక్స్పోజర్ తర్వాత దాంట్లో ఏం చేంజెస్ వస్తున్నాయా గర్భసంచి ద్వారంలో అని చెప్పి చూడడానికి చేస్తాం. మామూలుగా ఇండియాలో
చాలా వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఏంటి అంటే గర్భసంచి ద్వారం నుంచి వచ్చిన క్యాన్సరే. ఇది ముందు చాలా ఎక్కువ ఉండింది. సో చాలామంది విమెన్ ముందు సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో అంత డెత్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని సొసైటీస్ అన్నీ కలిసి ఓకే దీనికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం వల్ల కొంచెం ఆ డెత్ రేట్ని తగ్గించుకోవచ్చు, ఆ సివియరిటీ ఆఫ్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసినదే ఈ పాప్ స్మియర్. సో ఈ పాప్ స్మియర్ అంటే చాలా ఈజీ టెస్ట్, వెరీ కామన్లీ డన్ టెస్ట్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విమెన్కి ఆ సర్వీక్స్ మనకు వెజైనా లోపల కనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఉమెన్ క్యాన్ గెట్ స్క్రీన్డ్ ఫర్ పాప్ స్మియర్. ఆ టెస్ట్ చాలా ఈజీగా చేసి ఏం ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ లంగ్స్ స్టమక్ దానికి క్యాన్సర్ ఏమి ఉందా లేదా చూసుకోవడం చాలా కష్టం. కానీ గర్భసంచి ద్వారం బయటకు ఉండడం వల్ల వెజైనా నుంచి యాక్సెస్ చేయడం వల్ల ఆ టెస్ట్ చేయడం చాలా ఈజీ, ప్లస్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఎవరెవరికి చేయాలంటే పెళ్ళి అయిన అందరికీ దాని సెక్షువల్ యాక్టివిటీ తర్వాత చేసుకోవాలి. సో మెయిన్లీ మేము రికమెండ్ చేయడం అయితే ఆఫ్టర్ మ్యారేజ్ 21 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి ప్రతి పేషెంట్ 3 ఇయర్స్కి వన్స్ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి టిల్ ది ఏజ్ ఆఫ్ 65, 65 దాకా చేసుకోవాలి. 65 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవడానికి అవసరం లేదు అని చెప్తున్నారు. సో యాజ్ సూన్ యాజ్ మ్యారేజ్ నుంచి స్టార్ట్ చేసి 65 దాకా చేసుకోవాలి. సో దీంట్లోనే రకరకాల టెస్ట్లు ఉన్నాయి. అంటే సింపుల్ ప్యాప్ స్మియర్ చేస్తే ఆల్మోస్ట్ 3 ఇయర్స్కి వన్స్ చేసుకోవాలి. ఇంకొకటి అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని చెప్పి, అది కూడా చాలా ఈజీ టెస్ట్, ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తాయి, కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. అది చేసుకుంటే కూడా 3 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి. కో టెస్టింగ్ ఒక టెస్ట్ ఉంది, అంటే మోస్ట్ కామన్ ఆర్గానిజం క్యాన్సర్ కాస్ట్ చేసిన ఆర్గానిజం పేరు హెచ్పీవి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఆ వైరస్ టెస్టింగ్ కూడా కలిసి చేస్తే, అంటే హెచ్పీవి డిఎన్ఏ ప్లస్ ప్యాప్ స్మియర్ రెండు చేస్తే అప్పుడు 1 in 5 ఇయర్స్ చేసుకుంటే చాలు. సో అప్రాక్సిమేట్ కాస్ట్ 4,000 to 5,000 అవుతాయి దీనికి. సో ఇది చేసుకుంటే 1 in 5 ఇయర్స్ ప్రతి లేడీ ఈ కో టెస్టింగ్ చేసుకుంటే 5 ఇయర్స్కి ఒకసారి చేస్తూ పోతే ఏం ప్రాబ్లం అనిపిస్తే, మనకు ఏం కష్టాలు అనిపిస్తే, లేదు ఏం చేంజెస్ ఉంటే దానికి తగినట్టు ట్రీట్మెంటో, లేదంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు హిస్టెక్టమీ చేయాలా, లేదంటే వేరే ఏం ఆపరేషన్స్తో ఇది ఫర్దర్ క్యాన్సర్గా మారడానికి మనం ట్రై చేసి అది ఆపడానికి కుదురుతుందా అని చూడొచ్చు. ఎందుకు ఈ టెస్ట్ అంటే మామూలుగా క్యాన్సర్ ఒక సర్వీక్స్లో డెవలప్ అవ్వడానికి మినిమం 8 to 10 ఇయర్స్ పడుతుంది. సో మనం ముందే ఈ జాగ్రత్తలు తీసుకొని చూస్తూ ఉంటే 10 ఇయర్స్ తర్వాతనే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మనం అన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, మార్బిడ్ సర్జరీ ఇదన్నీ అవాయిడ్ చేసుకొని చాలా హాయిగా ఫ్రీక్వెంట్గా ఇది టెస్టింగ్ చేస్తూ పోవచ్చు. ఏం సింటమ్స్ లేకుండా కూడా ఆ పేషెంట్కి చాలా మార్పులు లోపల వచ్చిన అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు ప్యాప్ స్మియర్ చేసుకోవడం బెటర్. మీరే వెళ్ళి హాస్పిటల్లో అడిగి నాకు ప్యాప్ స్మియర్ చేయండి అని చెప్పి 1 in 5 ఇయర్స్ చేసుకోవడం చాలా హ్యాపీ అయిన విషయం. డాక్టర్ గారు, హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి వివరించండి. ఇప్పుడే మనం ప్యాప్ స్మియర్ గురించి మాట్లాడాము, అంటే ప్యాప్ స్మియర్ చేస్తూ ఉంటే ఇలాంటి క్యాన్సర్ లాంటిది అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే ఏంటి? హెచ్పీవి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఏ వైరస్ ఈ క్యాన్సర్ కాజ్ చేస్తుందో ఆ వైరస్కి అగెయిన్స్ట్ వ్యాక్సిన్స్ డెవలప్ అయిపోయింది. ఆ వ్యాక్సిన్ ఇస్తే మేజర్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో అదే హెచ్పీవి వ్యాక్సిన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ హెచ్పీవి వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలి, ఏం ప్రయోజనం ఉంటుంది అని అడిగితే, ఐడియలీ స్పీకింగ్ 9 to 13 ఇయర్స్ చిన్న ఆ పిల్లలకి స్టార్ట్ చేస్తే బెటర్, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. 100% ప్రొటెక్షన్ 9 to 13 ఇయర్స్లో ఆడపిల్లలకి ఇస్తే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకు ఈ 9 to 13 ఇయర్స్ అయితే, మెయిన్ వచ్చి సెక్షువల్ ఎక్స్పోజర్ అని ఈ టైంలో 9 to 13లో ఉండదు. ఈ సెక్షువల్ ఎక్స్పోజర్ వల్లనే ఆ హెచ్పీవి ఇన్ఫెక్షన్ అని వస్తాయి. సో ఆ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎప్పుడు ఈ డిసీజ్ రాకముందు మనం ఏం ప్రివెన్షన్కి ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, టైఫాయిడ్, బీసీజీ, పోలియో అలాంటిదన్నీ మనం ఎప్పుడు ఇస్తామంటే వ్యాక్సిన్ డిసీజ్ రాకముందు ఇవ్వడం. సో ఇది కూడా అంతే, ఎక్స్పోజర్కి ముందు ఆ ఇన్ఫెక్షన్కి ముందే మనం ఇచ్చేస్తే ఆ వ్యాక్సిన్ వచ్చి 100% ప్రొటెక్షన్ ఇస్తుంది. సో 9 to 13 గర్ల్స్ ఐడియల్ ఏజ్ గ్రూప్.
గర్ల్స్కి మాత్రమే ఇవ్వాలి, బాయ్స్కి ఇవ్వకూడదు అని అడగచ్చు. బాయ్స్కి కూడా వెరీ వెరీ గుడ్ ప్రొటెక్షన్. 15 ఇయర్స్ లోపల గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో మనం 100% ఈ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. సో బాయ్స్కి గర్ల్స్కి డోసేజ్ ఏంటి, 2 డోసెస్ ఇవ్వాలి. ఒకటి ఈ నెలలో ఇస్తే, 6 నెలల తర్వాత ఇస్తే సరిపోతుంది. సో 15 ఇయర్స్కి ముందు ఇస్తే అడ్వాంటేజ్ 2 డోసెసే, ఎవరైతే అంతే, బాయ్స్ అయితే గర్ల్స్ అయితే. సో 6 మంత్స్ అపార్ట్ ఇవ్వాలి, 2 డోసెస్లో సరిపోతుంది. ఇదే 15 ఇయర్స్ పైన మనం వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3 డోసెస్ ఇవ్వాల్సిందే. ఒకటి ఈరోజు ఇస్తే 2 మంత్స్ తర్వాత సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ నుంచి 6th మంత్ తర్వాత 3rd డోస్. సో ఆఫ్టర్ 15 మనం ఒకవేళ 15 లోపల మిస్ అయితే ఆఫ్టర్ 15 3 డోసెస్ ఇవ్వాలి. ఈ 3 డోసెస్ ఇస్తేనే పూర్తిగా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో అన్మ్యారీడ్ గర్ల్స్కి ప్రొటెక్షన్ 100% వస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత స్లోగా అది ఎఫెక్ట్ తగ్గుతూ వస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్. అప్ టు 45 ఇయర్స్ దాకా ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్స్ వ్యాక్సినేషన్ అప్ టు 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫర్ ఆల్ విమెన్, 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫర్ ఆల్ మెన్. సో మెన్కి 25 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు, లేడీస్కి 45 ఇయర్స్ దాకా ఇవ్వచ్చు. ప్రొటెక్షన్ రేట్ ఎంత ఉండొచ్చు అంటే 60-70% ప్రొటెక్షన్ ఉంటుంది, 100% ప్రొటెక్షన్ ఉండదు ఆఫ్టర్ మ్యారేజ్. సో 100% ఉండాలంటే డెఫినెట్లీ బిఫోర్ 15, లేదంటే 15 పైన 3 డోసెస్ ఇవ్వాలి 70% ప్రొటెక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. సో దీంట్లోనే 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఒకటి 4 వైరసెస్ కలిపిన వ్యాక్సిన్, ఒకటి 9 వైరసెస్ కలిపిన వ్యాక్సిన్. 4 వైరసెస్ కలిపిన వ్యాక్సిన్ వచ్చి మార్కెట్లో కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది, 2000-3000. చాలా ఏరియాస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఇంకా ఒక 1 or 2 ఇయర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్లోనే వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇప్పుడే చాలా గవర్నమెంట్స్లో ఫ్రీగా వేస్తున్నారు, మీరు అడిగి వేసుకోవచ్చు. ఇది 2000-3000 పర్ డోస్. కానీ దీని తర్వాత ఒక అప్డేటెడ్ వర్షన్ వచ్చింది, 9 వైరసెస్కి అగెయిన్స్ట్ కలిపిన వ్యాక్సిన్. సో ఆ 9 వైరసెస్ కలిపిన వ్యాక్సిన్ వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ, అరౌండ్ 9000-10000 అవ్వచ్చు. అది కూడా సేమ్ 3 డోసెస్. సో అట్లీస్ట్ నాకు ఇంత ఎఫర్ట్ చేయలేను, ఫినాన్షియల్గా నేను అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నానంటే అట్లీస్ట్ గో ఫర్ 4 వైరసెస్ వేర్ ద కాస్ట్ ఈస్ అరౌండ్ 2000. ఒకవేళ అఫర్డ్ చేయగలుగుతానంటే గో బెటర్ ఫర్ ఈ 9 వైరస్ వ్యాక్సిన్. బాయ్స్కి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. వేరే ఏమేం డిసీజ్ ప్రొటెక్ట్ అవుతుందంటే చిన్న చిన్న వార్ట్, పాలిప్స్, ఓరల్ క్యావిటీలో వచ్చిన క్యాన్సర్స్, స్టమక్, ఇంటెస్టైన్స్లో వచ్చిన క్యాన్సర్స్ కూడా దీనివల్ల కొంచెం ఉపయోగం అయితే ఉంటుంది. సో అందరూ డెఫినెట్గా ఈ HPV వ్యాక్సిన్ అడిగి వేయించుకోండి. డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి మరియు దానికి ట్రీట్మెంట్ ఏమిటి? ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ లోపల చిన్న చిన్న గడ్డలు ఫామ్ అయ్యి చిన్నది నుంచి పెద్దదాకా ఉన్న సైజ్ వేరియంట్తో వచ్చిన ఒక వెరీ కామన్ ప్రాబ్లం. సో ఫైబ్రాయిడ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే యూట్రస్లో ఏ పార్ట్లో కూడా రావచ్చు, యూట్రస్ పైన రావచ్చు, ఇన్నర్ లేయర్లో రావచ్చు, మధ్య లేయర్లో రావచ్చు, సర్వీక్స్ దగ్గర రావచ్చు, ట్యూబ్స్ దగ్గర రావచ్చు. సో ఈ లొకేషన్ బట్టి ఉంటుంది. సైజ్ కూడా 1 సెంటీమీటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ అప్పుడు దాకా కూడా ఉండొచ్చు. సో కామన్గా ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే మ్యారేజ్ అయ్యి ఒక 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల చాలా కామన్గా వచ్చిన ప్రాబ్లం ఈ ఫైబ్రాయిడ్స్. సో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ వస్తే ఏం ప్రాబ్లమే రాదు, 99% వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అయితేనే ఆల్ గైనక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మెయిన్ వచ్చి 25-30 ఇయర్స్లో ఒకవేళ ఫైబ్రాయిడ్ వస్తే మనకేం ప్రాబ్లం రావచ్చు అంటే ఆ ఫైబ్రాయిడ్ ఆ సర్వైకల్ రీజన్లో ఉంటే ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం రావడానికి కొంచెం కష్టం ఇవ్వచ్చు. అలానే ట్యూబ్స్ దగ్గర ఉంటే అప్పుడు కూడా గర్భం వచ్చిన అవకాశం చాలా తగ్గుతుంది. సో అలాంటి ఏజ్లో ఫైబ్రాయిడ్స్ వస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు. రెండోది, ఒకవేళ ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ అవ్వడం, లేదు ఫైబ్రాయిడ్ ప్రెగ్నెన్సీలో వస్తే ఆ ఫైబ్రాయిడ్ సడన్గా ఎక్కువ గ్రో అయిపోవడం, అది బేబీ రావడానికి కొంచెం ఇబ్బంది పట్టడం, బేబీకి ఎదుగుదలం తక్కువ అవ్వడం, అలాంటిది సమస్యలు రావచ్చు. అలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 30-40 ఇయర్స్ తర్వాత వస్తే ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లంతో రావచ్చు. సో నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్, ఎక్కువ రోజు బ్లీడింగ్ పోవడం, ఎక్కువ కడుపు నొప్పి రావడం, పీరియడ్స్ అప్పుడు పెయిన్ టాలరేట్ చేయకపోవడం,
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా వస్తే వెంటనే మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఆ గడ్డ ఎక్కడ ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఎందుకు ఇంత బ్లీడింగ్ పోతుంది చూసి దాని తర్వాత ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మనకు ఫైబ్రాయిడ్ ఏ సైజులో ఉంది, ఎక్కడ ఉంది, పొర ఎంత మందంగా ఉంది, అదన్నీ చూసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డివైస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్క సమయం పేషెంట్స్ వాళ్ళకే హెవీనెస్ అనిపిస్తుంది, అబ్డమెన్లో ఏదో గడ్డలు ఉన్నట్టు చాలా హెవీగా అనిపిస్తుంది, లేదు గడ్డలు తగులుతుంది చేతికి అని కూడా వస్తారు చాలామంది. సో ఇదన్నీ ఫైబ్రాయిడ్స్కి వచ్చిన కామన్ సింప్టమ్స్. సో మనం అప్పుడు ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి? సో అన్ని ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అవసరమా అని అడగొచ్చు. అవసరమే లేదు. ఒక 4-5 సెంటీమీటర్స్ దాకా ఫైబ్రాయిడ్స్ ఏం ప్రాబ్లం ఏమి ఇవ్వట్లేదు, బ్లీడింగ్ ఎక్కువ పోవడం లేదు, దానివల్ల ఏం సమస్యలు రాలేదంటే మనం జస్ట్ ఇయర్లీ వన్స్ ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏం గ్రో అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఆ సేమ్ సైజ్ ఉందా, తగ్గుతుందా, అదన్నీ చూస్తూ పోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ స్కాన్ చేయించుకొని ఆ ఫైబ్రాయిడ్ ఇంక్రీజ్ అవుతుందా అని చూస్తూ ఉండాలి. 4-5 సెంటీమీటర్స్ పైన ఉన్న ఫైబ్రాయిడ్కి డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. లేదు 3 సెంటీమీటర్సే ఉంది కానీ ఎక్కువ బ్లీడింగ్ పోతుందంటే అప్పుడు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఒక పొర పరీక్ష చూసుకొని అన్నీ బాగుంటే మనం సర్జరీకి వెళ్ళిపోవడం మంచిది. సో ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే, జస్ట్ మెడిసిన్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఆప్షన్ ఉంది, బట్ దానికి 100% ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. సో 5 సెంటీమీటర్స్ పైన ఉంటే బెటర్ టు అండర్గో సర్జరీ. సర్జరీ లాప్రోస్కోపీలో చేయొచ్చు, ఓపెన్ సర్జరీ చేయొచ్చు. లాప్రోస్కోపీలో కూడా గర్భసంచి పూర్తిగా రిమూవ్ చేయకుండా ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వరకు రిమూవ్ చేసుకొని గర్భసంచిని మనం అలానే వదిలేయచ్చు. ఒకవేళ 45-50 తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉంటే బెటర్ ఆ గర్భసంచిని కూడా పూర్తిగా రిమూవ్ చేసుకోవడం చాలా మంచి విషయాలు. లాప్రోస్కోపీలో మ్యాక్సిమం అన్ని ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసుకోగలుగుతాము. చాలా పెద్దది ఉందంటే కొంచెం లాప్రోస్కోపీలో టెక్నికల్ డిఫికల్టీ ఉండొచ్చు, అప్పుడు ఓపెన్ సర్జరీ కూడా వెళ్ళొచ్చు. సో ఇదే కామన్లీ వచ్చిన ఫైబ్రాయిడ్ ప్రాబ్లం, దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు మనం మాట్లాడాము. సో మీకు ఏం ప్రాబ్లం అలా అనిపిస్తే, నేను చెప్పిన ఏం డౌట్స్ ఉంటే, సిమ్టమ్స్ ఉంటే మీరు పక్కనే ఉన్న గైనకాలజిస్ట్ కానీ అపోలో హాస్పిటల్లో వచ్చిన గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.